గుడ్ మార్నింగ్ అందరికి. టైం 5 అవుతుంది. ఈరోజు మనం మన తార్లా ఒక చిన్న షార్ట్ డ్రైవ్ కి పోతున్నాం. యాక్చువల్లీ నిన్న నైట్ నుంచి నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, తార్ ఎప్పుడెప్పుడు తీయాలి, ఎప్పుడెప్పుడు డ్రైవ్ కి పోదామని చెప్పి. యాక్చువల్గా నేను తార్ నా దగ్గర పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పార్కింగ్. యాక్చువల్లీ ఇంత మంచి కార్ తీసుకున్న తర్వాత దీనికి సరైన ప్లేస్లో పార్క్ చేయకపోతే ఇది ఒక డిస్రెస్పెక్ట్ కార్కి. అండ్ ఈ పార్కింగ్ ప్రాబ్లం ఎప్పుడు సార్ట్ అవుతుందో తెలియదు, కానీ నేనైతే ఐ ఫీల్ సో సాడ్. లైక్ ఇప్పుడు రోజంతా ఇక్కడ ఎండలా ఇట్లా పెట్టాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను తీసుకురాను అక్కడ నుంచి. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది మన డ్రోన్, మన కెమెరా, ప్లస్ నిన్న ఇవన్నీ సీట్లన్నీ ఫోల్డ్ చేసిన, సో దీన్ని మళ్ళీ పెట్టేసాం. ఇగో ఇగో నిన్న యాక్చువల్గా చిన్న పని మీద బయటికి పోయినా, సో దీనిలో లగేజ్ పెట్టడానికి ఏమి ఉండదు. ఈ సీట్స్ ఫోల్డ్ చేస్తేనే మనం ఏమైనా పెద్ద ట్రాలీ బ్యాగ్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అందుకే ఇవి నిన్న ఫోల్డ్ చేసిండే. చాలు, ఆల్ సెట్. ఎవరైనా కూర్చోవాలని కూడా కూర్చోవచ్చు. ఇట్లా తార్ ఎంటర్ కాగానే అదొక మస్కులర్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కరెంట్లీ టైం 6 అవుతుంది. 1 అవర్ టైం పట్టింది నేను ఫ్రెష్ చేయడానికి, ఇంకా కార్ని కూడా ఫ్రెష్ చేయడానికి. సో ఇక్కడికెళ్ళి మనం ఒక షార్ట్ డ్రైవ్ పైన పోతున్నాం. ఈ షార్ట్ డ్రైవ్ ఎందుకు ఏం సంగతి అన్నది మీకు వెళ్తూ వెళ్తూ చెప్తా. కరెంట్ అయితే ఫస్ట్ మనం కార్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుని పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం కదా. జై బజరంగబలి, జయం అందే, క్షేమంగా పోయి లాభం వచ్చేలా చూడు స్వామి. ఆల్రెడీ సో కరెంట్లీ డీజిల్ హాఫ్ ట్యాంక్ దాకా ఉన్నట్టుంది. సో స్టేటస్, సమ్మర్ స్టేటస్ ఎంత పోతుంది ఇది? ఓకే, 224 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోయానికి వస్తుంది మన హైదరాబాద్లో. అండ్ మార్నింగ్ మార్నింగ్ ఇట్లా కార్ తీసుకొని పోతుంటే చల్లని వెదర్, ఇట్లా ఆ ఫీల్, ఆ బ్రీజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ పార్ట్ ఆఫ్ ది డే నేను చూడనే చూడ. మోస్ట్లీ నేను లేచేదే 8 o'clock, లేకుంటే 9 o'clock. క్యానిక్ స్కూల్ ఉంటే 8 o'clock, క్యానిక్ స్కూల్ లేకపోతే 9 o'clock, 10 o'clock. కాకపోతే మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంది. బాబు లారీ, ఓ ఈ మార్నింగ్ టైం ఏదో వెళ్ళి ఉంటుంది. పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటాయి. ఓ అక్కడ చూడండి, ఇంకో పెద్ద లారీ వస్తుంది. అది సంథింగ్ స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకొస్తున్నట్టుంది. సో లాస్ట్ టైం నేను థార్ది రివ్యూ చేసేటప్పుడు కూడా, యాక్చువల్గా ఆ టైంలో నేను రివ్యూ చేసేటప్పుడు నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో మధ్యలో మధ్యలో మర్చిపోయాను అనమాట చెప్పడము. థార్లో ఒకటి మేజర్ డ్రాబ్యాక్ ఉంది, అదేంటంటే దీని డిజైన్, ప్లస్ ఇంకోటి ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో మనం కూర్చున్నప్పుడు వెనకాల రేర్లో అసలు వెనకాల ఏం జరుగుతుంది, లైక్ వెనకాల ఏమైనా వెహికల్ వస్తుందా, ఎంత డిస్టెన్స్ ఉంది చూడాలనుకుంటే ఆ రేర్ చూడండి, రేర్లో ఎంత వ్యూ ఉందో. అండ్ ఆ రేర్ వ్యూలో కూడా సగం స్పేస్ టైర్ ఆక్యుపై చేస్తుంది. సో ఆ రేర్ వ్యూ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. నాకు ఇది డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. బికాజ్ లైక్ మనం కార్ నడిపించేటప్పుడు మూడు వైపులో ఏమైతుంది అంటే ఇటు సైడ్ నుంచి ఏ వెహికల్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఏ వెహికల్ వచ్చింది అనేది మానిటర్ చేసుకుంటూ నడిపిస్తాను. నేనైతే వెనకాల నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది చాలా మానిటర్ చేస్తాను. బికాజ్ సడన్గా మనం కార్ ఫాస్ట్ వెళ్ళి బ్రేక్ వేసాం అనుకో, వెనకాల కార్ ఏదైనా క్లోజ్ ఉంది, లేకుంటే చిన్న యాక్టివ్ అలాంటిది ఏమైనా క్లోజ్ ఉంది అనుకో, మనం సడన్గా బ్రేక్ వేయగానే ఆ బండి కూడా ఆగాలని చెప్పి రూల్ లేదు. సో ఆ బండి ఆగకపోతే స్ట్రైట్గా వచ్చి మన బండికి గుద్దేసుకుంటుంది, స్ట్రైట్ వచ్చి మన బండిని గుద్దేస్తాడు. సో నాకు ఇగో ఇది బాగా డిసప్పాయింట్ అనిపించింది, ఆ లిమిటెడ్ వ్యూ దానికెళ్ళి. ప్లస్ ఇగో ఇప్పుడు చూడండి, ఒకవేళ దాని వెనకాల ఏదైనా బండి ఉంటే మనకు కనిపించదు. ద మార్నింగ్ మార్నింగ్ ట్రాఫిక్ జామ్ ఏంది భయ్యా ఈ రోడ్డు మీద? అది కూడా నాకు తెలిసి ట్రావెల్ బస్సులు ఉంటాయి కదా, అవన్నీ వచ్చినట్టున్నాయి, అందుకే ఇంత జామ్ ఉంది. లేకుంటే ఈ రోడ్ అంతా క్లియర్గా ఉండాలి బ్రో. ఆల్రెడీ టైం అవుతుంది, ప్లీజ్ జాగియండి భయ్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అవ్వ సూర్యుడు కూడా బయటకు వచ్చేసిండు. మస్తు బ్యూటిఫుల్ ఉంది రోజు క్లైమేట్ మొత్తం అంతా, వెదర్ ఆ క్లౌడ్స్ తోటి మస్తు కనిపిస్తుంది. తొందరగా మనం షూట్ లొకేషన్కి పోతే కొంచెం మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఏమైందో మళ్ళీ ఇది డోర్ తీసి, అరే భయ్యా కార్ తీ భయ్యా, అరే అన్న ఏమన్నా కొట్లాటాలు ఉంటే సైడ్కి పోయి పెట్టుకోండి. మీరు రోడ్ల మీద కొట్లాట పెట్టుకుంటారు, రోడ్డు మీద అడ్డంగా కార్ ఆపేసుడు ఏందో అర్థం కాదు నాకు. ఇది రోడ్ మీద వచ్చినప్పుడు సడన్ గా బస్సు కట్టు కొట్టినా, కొంచెం ఇట్లా దబాయించినా గానీ మన కార్కి ఏం డామేజ్ కాకపోతే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలి ముంగటికి. అనవసరంగా మనం ఆపి ఏ నువ్వెంత నేనెంత అని చెప్పి కొట్లాడబెట్టుకున్నాం అనుకో, వేరే వాళ్ళకి టైం వేస్ట్ అయింది. అనవసరంగా మనం ఒకరిని ఒక మాట అంటాము, లేకుంటే కొడతాము, లేకుంటే తన్నులు తింటాం. సో దానికంటే బెస్ట్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన వరకు మన టైం సేవ్ అవుతుంది. అండ్ ఎవరితోనే ఒక మాట కూడా పడాల్సిన అవసరం ఉండదు. అది ఒకవేళ ఒక మాట అన్నా సరే అసలు మనం అది పట్టించుకోరే పట్టించుకోరే, వాళ్ళు నన్ను అంటలేడు అనుకొని ముందుకు వెళ్ళిపోవాలంతే. కరెంట్ ప్లాన్ ఏంటంటే నేను ఇప్పుడు పటాన్ చెరువు సైడ్ వెళ్తున్నా. చాలా రోజుల నుంచి సూర్య అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఉంటాడు, నన్ను ఇది మంచి సినిమాటిక్ వీడియో తీస్తారా అన్న అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. అండ్ అంతకుముందు కూడా ఒక 2-3 ఫోటోషూట్స్ చేసిండు, కానీ నాట్ అప్ టు ద మార్క్. లైక్
ఏదో క్యాజువల్ గా ఫోటోషూట్స్ అన్నట్టే ఉన్నాయి. సో ఈ రోజు ప్రొఫెషనల్ గా చేద్దాం రా అన్న అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసిండు. సో మనం పిక్ చేసుకుందాం, బీరం కూడా దగ్గర పిక్ చేసుకొని అక్కడ నుంచి మనం ఇదే వంకతోటి మనకు ఒక షార్ట్ డ్రైవ్ కూడా చేయడానికి అయిపోతుంది తారులో. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలోనే ఇన్ని గణం బస్సులు ఉన్నాయి. ఇమాజిన్ మధ్యాహ్నం టైంలో బస్సులు, కార్లు, టూ వీలర్లు, ఆటోలు తోటి ఎంత జామ్ అయిపోతుంది ఇక్కడ. దారంగా జామ్ అవుతుంది. ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఫ్లైఓవర్ వస్తే మాత్రం ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది. బిహెచ్ఎల్ మాత్రం టార్చర్. ఇట్ సైడ్ మధ్యాహ్నం టైం రావాలంటే టార్చర్, సూపర్ టార్చర్. సిగ్నల్ వేసిన తర్వాత కూడా బస్సులు ఎందుకు ఇట్లా వస్తాయి అర్థం కాదు. వాడికి అసలు సిగ్నలే లేదు, బట్ స్టిల్ కర్ణాటక బస్ ఇక ఫైనాన్షియల్ తోడు లేడని చెప్పి తిప్పినట్టుండు. రే ఎట్టికెళ్ళట్టు తిప్పుతున్నావు కాక, మీరు తోపులు రా నాయన, మీరు మీరు తోపులు. రైట్, మనం రీచ్ అయిపోయినాం బీరంగూడ దగ్గరదాకా. యాక్చువల్గా విత్ ఇన్ నో టైంలో బీరంగూడ వచ్చినట్టు అనిపించింది. ట్రాఫిక్ కూడా మస్తు తక్కువ ఉండే, ఇంకెక్కువ ఉంటా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. కానీ కొన్ని ప్లేస్లలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మన ఫోటోగ్రాఫర్ సూర్య ఒకసారి వస్తే మనల్ని పిక్ చేసుకొని మనం షూట్ లొకేషన్కి వెళ్ళిపోవడం. ఇది అనిపిస్తుంది కదా, అదే బీరంగూడ కమాన్. మనం అక్కడి నుంచి లోపల నుంచి నడుచుకుంటూ వస్తుంది అనమాట. మన సూర్య వచ్చేసాడు. హాయ్ సూర్య, ఎట్లున్నావు? హాయ్, వాట్సాప్, గుడ్, ఆల్ గుడ్, ఆల్ గుడ్. యా, పాపం 2 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చాడు. నడవడం అంటే నేను మన ఉత్తరాఖండ్ వచ్చినప్పటి నుంచి నాకు నడవడం ఇష్టం అయిపోయింది. నాకెందుకో సారీ. సో ఆ ఉత్తరాఖండ్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయినా మనం చాలా నడవాలని చెప్పి. సో అందరినీ నడిపిస్తున్నా నిజంగా, కాకపోతే నా బిడ్డని మాత్రమే నడిపిలేకపోతున్నా. ఇంకా టైం ఉంది, టైం ఉంది, అది మాత్రం నా మీదకి ఎక్కుతా అంటే. చలో లెట్స్ గో. అనుకుంటున్నా నేను, ఏంది ట్రాఫిక్ జామ్ లేదు అంతా క్లియర్గా ఉందని చెప్పి, కానీ ఇక్కడికి రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మేబీ ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండాలి, ఎందుకంటే అక్కడ జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఫోటోలు తీస్తున్నారు. ఇక రే 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 బాగానే పెద్ద అయింది మా యాక్సిడెంట్ కదా. అవును, అమ్మ వెనక నుంచి 2 బస్సు లారీ వెనకాల నుంచి లారీ. అరే వీడు ఇట్లెట్లు వచ్చిండు అసలు, వీడు టర్న్ అవుతున్నాడు బస్సు. అదే చూడు, దారమైన యాక్సిడెంట్ బ్రో అది కదా. చేయలేదు అసలు మనోడు, లారీ ఇట్లా మలుపుతుండు, బస్సు వచ్చి గుద్దిండు లారీ, ఇంకో లారీ ఆ బస్ ని వెనకాలకి ఇంకో లారీ గుద్దింది. ఎంత స్పీడ్ లో ఉంటారు అయితే, మొత్తం స్మాష్. హోప్ఫుల్లీ ఎవ్వరికి ఏం కాకూడదు అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాం, బట్ స్టిల్ దారుణం. అందుకే రోడ్ మీద పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి. స్పీడ్ అనేది థ్రిల్ చేస్తుంది కానీ చాలా కంట్రోల్గా ఉండాలి. అండ్ మన ఐస్ కూడా ఎంతైతే సెన్స్ చేయగలుగుతాయో, ఎంతైతే రీడ్ చేయగలుగుతాయో, అంత దూరం వరకు చూసి అంత యాక్టివ్గా అంత అటెంటివ్గా ఉండి డ్రైవ్ చేయాలి. ఎగ్జాంపుల్గా బేసిక్గా ఇండికేటర్స్ యూజ్ చేయండి టర్న్ చేసినప్పుడు, మెయిన్ థింగ్. దాని వల్లనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఇండికేటర్స్ ఇండికేటర్స్ అనే కాదు, మన మన లాంగ్ బస్ ఉన్నప్పుడు, లాంగ్ వెహికల్స్ ఉన్నప్పుడు దానికి రిఫ్లెక్టర్స్ కూడా ఉండాలి. అంటే చాలా వాటికి సైడ్ లలో ఇండికేటర్స్ ఉండే కదా లారీలకి, రిఫ్లెక్టర్స్ ఉంటే దూరం నుంచి కనిపిస్తుంది. బట్ స్టిల్ టర్నింగ్స్ దగ్గర, విలేజ్ ఎంట్రన్స్, విలేజ్ ఎగ్జిట్ల దగ్గర మెల్లగానే పోవాలి, ఎందుకంటే ఎవరు ఎక్కడ నుంచి ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. సో కరెంట్లీ మనం సంగారెడ్డికి దగ్గర దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉంది, అక్కడ మనం ఆగి కొంచెం బ్రేక్ఫాస్ట్ తిందాం. బ్రేక్ఫాస్ట్ తిని ఇక్కడ నుంచి మన డ్రైవ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇగోండి మన గోల్డెన్ థార్. గోల్డెన్ థార్ నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో, మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాం. నీకు ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం లోపలికి వచ్చినాం, విలేజ్ లోపలికి. ఇది ఒక అన్నోన్ లొకేషన్ అనమాట, ఫతేపురం తర్వాత వచ్చినాం. కార్ ఆఫ్ అయింది, ఇంకో మనిషి కార్ ఆఫ్ అయిందా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. వ్లాగింగ్ చేయాలి ప్లస్ డ్రైవింగ్ చేయాలంటే మధ్యలో మధ్యలో కారే ఆఫ్ అయిపోతుంది. ప్లేస్ అయితే మస్తు ఉంది, మౌంటైన్, చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఫారెస్ట్ టైప్ ఉంది. అండ్ అక్కడ ముంగడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా చిన్నది, అది ఎవరితో పొలిటీషియన్ అంట. ఇక్కడ పెద్దది ఫార్మ్ హౌస్ కట్టించుకుంటున్నాడు, పొలిటీషియన్ ఆర్ సెలబ్రిటీ ఎవరిదైనా కావచ్చు. మన లొకేషన్కి రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా ఇది ఒక అన్నోన్ డెస్టినేషన్ అనమాట. సో ఈ మంచి స్పాట్ని, ఈ థార్ ప్లేస్ని ఫీల్ కావాలంటే డ్రోన్ షాట్ పడాల్సిందే. సో ఇక్కడ డ్రోన్ ఈస్ గెట్టింగ్ రెడీ. సో మనం ఈ డ్రోన్ ని ఫ్లై చేద్దాం. ఫ్లై చేస్తే మీకు అసలు ఈ లొకేషన్ ఎట్లుంది, ఏం సంగతి అన్నది తెలుస్తుంది. చలో ఫ్లై చేయ.
అప్పటి అసలు ఈ రోడ్ ఎట్లుంది అన్నది మీకు డ్రోన్ లాగా అనిపిస్తుంది అనుకుంటా. ట్రేస్ అవుతుంది సూర్య, ట్రేస్ అవుతుంది, బట్ స్టిల్ లైక్ ముంగడ చూడండి ఎట్లుంది రోడ్. మొత్తం ల్యాండ్ ఉంది, క్రేజీ ఆఫ్ రోడ్ యాక్చువల్ గా. బయట నుంచి తీస్తే ఇంకా మజా వస్తుంది. గుంతలు కూడా ఎట్లున్నాయి అది ఎట్టు తిప్పకు, మూమెంట్ చాలా దగ్గరలో ఉంది. ఇదైతే ముందల చూడు పోనీ, అట్లానే స్ట్రైట్ పోనీ. దిగింది 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 రా, అలాగే తిప్పు అలాగే తిప్పు, దా దా దిగింది దిగింది, ఆగాగు, పోని పోని స్ట్రైట్ పోని పోని పోని, అట్లానే వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, ఇక్కడ ఎక్కదు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, ఇంత మంచి లొకేషన్ తీసుకొచ్చినావు. యాక్చువల్గా నన్ను ఇప్పుడు ఎవరైనా ఈ లొకేషన్ ఎక్కడా అని చెప్పి ఎవరైనా అడిగినా సరే నాకు రైట్ లెఫ్ట్ మాత్రమే గుర్తుంది, ప్లేస్ కూడా తెలియదు. కానీ హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఇంత మంచి లొకేషన్ యాక్చువల్గా నాకు ఎట్లుంది తెలుసా, నిజం చెప్పాలంటే మనం ఎక్కడనో గోవా దగ్గరలో బెల్గాం లేకుంటే ఏదైనా ఒక చిన్న హిల్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చినట్టుంది. హానెస్ట్లీ చెప్పాలంటే మనం నిజంగా ఎక్స్ప్లోర్ చేస్తే యాజ్ ఎక్స్ప్లోరర్ మన తెలంగాణ స్టేట్ హైదరాబాద్ దగ్గరలో మస్తు బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. కాకపోతే రైట్ పర్సన్ కావాలి మనకి, లైక్ సూర్య. ఇప్పుడు ఎవరైతే మన ఫోటోగ్రాఫర్ ఎవరైతే వీడియో ఇస్తున్నాడో, సూర్యలాంటి వాళ్ళు మనతో పాటు ఉంటే ఇట్లాంటి అన్ఫౌండ్ లొకేషన్స్కి మనం వచ్చి ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా చూడండి, నాకు తెలిసి ఇప్పుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉండి మనం వీడియో ఇస్తే అయితే బ్యూటీ వస్తుందో ఆ బ్యూటీ ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. హానెస్ట్లీ రిఫ్రెషింగ్ ఉంది. అలా మీరు అనుకుంటారు లైక్ థార్ పైన షార్ట్ రైడ్ ఏంది, ఎక్కడికి పోతున్నారు, ఏంది, ఏం సంగతి అన్నది. యాక్చువల్గా మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది ఈ ప్లేస్కి రావడానికి. అంటే ఈ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక రెక్కింగ్ లాగా కొన్ని ప్లేసెస్ మేము ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఆ పార్ట్లోనే నేను సూర్య హెల్ప్ తీసుకొని ఈ ప్లేస్ ఫైండ్ అవుట్ చేసిన. అండ్ ఇలాంటి ఇంకా చాలా ప్లేసెస్ కావాలి. సో మీరు వీడియో మొత్తం చూసినా అండ్ రాబోయే వీడియోలు చూసినా ఈ ప్లేసెస్ మేము ఎందుకు చూస్తున్నాం ఏంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడికి జస్ట్ షార్ట్ డ్రైవ్ కోసమే రాలేదు. ఇంత మంచి ప్లేస్లో మనము తారుతోటి ఒక సినిమాటిక్ వీడియో వేస్తే ఎట్లుంటుంది, సో కింద కామెంట్స్లో చెప్పండి. ఆ సినిమాటిక్ వీడియో వేసాం ఇక్కడ. బేసిక్గా మేము వచ్చిన పని ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ ఒకటి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇంకోటి మన థార్ది సినిమాటిక్ షాట్స్. సో సినిమాటిక్ షాట్స్ చాలా మటుకు ఈ కెమెరా కనిపిస్తుంది, ఇంత పెద్ద కెమెరా. ఇది లైక్ వైల్డ్ లైఫ్కి మస్తు సెట్ అవుతుంది ఈ కెమెరా, నాకు తెలిసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి. సో ఈ కెమెరాతో తీసినాం ఫొటోస్. ఇన్స్టాగ్రామ్లో రైడ్ తీజీ అని చెప్పి నా హ్యాండిల్ ఉంటుంది కదా, అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వ్యూ అంటే ఈ ప్లేస్ నుంచి ఇంటికి కూడా పోబుదో తెలియదు, అంత క్రేజీ ఉంది ప్లేస్ ఇది కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అండ్ మీ ఇంటి దగ్గరలో మీ విలేజ్లో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఇలాంటి ఏమైనా అద్భుతమైన లొకేషన్స్ ఉంటే చెప్పండి. అండ్ సిటీ బయట ఉండేలా చెప్పండి. సిటీ లోపల అయితే మనము ఇట్లాంటి షూట్స్ ఏం చేయాలనుకున్నా సరే ఆల్వేస్ ఎవరో ఒకరు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ప్లేస్ ఉంటే చెప్పండి డెఫినెట్లీ.
సో ఇటు మన ఇట్లా ఫోటో కూడా తీసుకొని ఇన్స్టాగ్రామ్ పెడదాం. సూర్య అంతా ప్యాక్ చేసుకుంటా, చలో వెళ్దాం ఇక మనం. ఆల్ డన్. అదే నీ నీ వీడియోస్ కోసమే వెయిటింగ్ ఇక నేను. డ్రోన్ షాట్స్ మాత్రం మేడం హైలైట్ వచ్చినాయి. ఇప్పటి నుంచి ఏదైనా కార్ రివ్యూ ఉంటే సైలెంట్ గా నేను ఈ లొకేషన్ కి వస్తాను. కొంచెం దూరం అయినా సరే ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్ కి రావాలి అండ్ కార్ రివ్యూ చేయాలి. కార్ రివ్యూ కానీ బైక్ రివ్యూ కానీ, ఎందుకంటే ఇట్లా నేను చాలా సార్లు వీడియోలో అబ్జర్వ్ చేసిన, నేను వీడియో తీసేటప్పుడు వెనకాల ప్లాస్టిక్ కవర్స్ కానీ బాటిల్స్ కానీ లేకుంటే ట్రాఫిక్ నాయిస్ కానీ ఎవరో ఒకరు వెళ్ళడం కానీ ఇట్లా చాలా సార్లు చూస్తా. బట్ ఇట్లాంటి లొకేషన్ ఉంటే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. తెలిసి తీసేసారేమో కానీ బట్ స్టిల్ అది చూడు మొత్తం పెద్ద గడ్డ లెక్క అనిపిస్తుంది. నువ్వు చూడు నాకు, నేను చూసి చెప్తా అట్లనే రా. రైట్ వెయిట్, మధ్యలో తగులుతుంది మట్టి తగులుతుంది, కొంచెమే కట్ చేయి, ఎక్కువ కట్ చేసుకోకు. ఆ స్ట్రైట్ చేసుకుని రా దా. ఆడ ఆడ చూడు, ఆడ చూడు, అక్కడ చూడు, గుంతుంది. రావాలి స్లోగా స్లోగా, ఇటు తిప్పు తిప్పు, కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి, దిగుతుంది కట్ చేయి, స్ట్రైట్ చేయి స్ట్రైట్ చేసి, ఆ స్ట్రైట్ చేయి, ఊ పట్టది. ఎంత హైట్ లో వేసింది అసలు ఆ కింద చూడు, గ్రౌండ్ క్లియర్ సాగు. వామ్మో ఇది చూడు, ఇక్కడ ఎంత గ్యాప్ లో ఉందో రెడ్డీలో, ఆల్మోస్ట్ కింద తగులుతుంది, ఆ తగులుతుంది ఇక్కడ. దింపు క్రేజీ. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఈ భయం పోవాలంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, మేము ఇట్లా మెయిన్ రోడ్ మీద అక్కడ నుంచి ఈ పాత్ ఫైన్ రోడ్ చేస్తున్నాము అండ్ ఇట్లా మెయిన్ రోడ్ మీదకి వచ్చినాము. మెయిన్ రోడ్ మీదకి ఇక్కడ ఒక చెట్టు అడ్డం ఉంది, ఇట్లా మేము మెయిన్ రోడ్ మీకు రాగానే లారీ దగ్గర దగ్గర 67 స్పీడ్ చప్పని ఇట్లా పోయింది. కార్కి లారీకి జస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంది, కార్కి లారీకి. సూర్యకి నాకైతే ఇట్లా 2 సెకండ్ గుండె గుండె చేతిలోకి వచ్చేసింది నిజంగా. అసలు సూర్య అయితే అంటే అన్న ఒక్క సెకండ్ అయితే ఏమైంది అన్న, ఇట్లా 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 లారీ ఇట్లా ఇట్లా గుద్దుకుండా వెళ్ళిపోయేది. అసలు చెప్తున్నా కదా, స్టార్స్ ఉన్నాయి ఈరోజు, ఫింగర్స్ క్రాస్, మా లక్ ఉంది. లేకుంటే జస్ట్ ఒక్క సెకండ్ ముందు వచ్చిన ఉంటే, మనము ఒక 10 సెకండ్స్ ముందు వచ్చిన ఉంటే పసాక్ అయిపోయింది మన పని. చలో బాయ్ సూర్య, మంచి ప్లేస్ కి తీసుకెళ్ళావు, మంచి షూట్ చేసినావు ఫోటోస్. బాబు సూర్య నీతో ఉన్న ప్రాబ్లం ఏంది, ఇదే ఫోటోస్ పంపించవు, తొందరగా పంపి ఓకే. ఈరోజు సాయం ఇప్పుడే పంపించేసి నువ్వు ఇంటికి పోగానే అవును మర్చిపోయినా, బట్ స్టిల్ పంపిస్తావు కదా, నువ్వు ఎడికి ఎడికి పారిపోవు కదా, పంపిస్తావు కాకపోతే ఒకరోజు లేట్ పంపిస్తావేమో, కానీ ఈరోజు నువ్వు ఈరోజే పంపిస్తున్నావు. చలో బాయ్ బాయ్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన బ్లాగ్ అంతా ఫినిష్ అయిపోయింది. హోప్ఫుల్లీ మీకు ఈరోజు బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. తార్తో కొంచెం చేసిన ఆఫ్ రోడింగ్ అండ్ లైక్ నేనేవైతే లైక్ ఆఫ్ బీట్ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నానో
అది ఒక మెయిన్ రీజన్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో దాని విషయంలో మీకు తొందరగానే తెలుస్తుంది, బట్ స్టిల్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థార్ తో ఇంకెలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బై.